Yes, Lord. Nive Asha, Nive Swasa, Nive Tiasa, Yesuva. Nive Asha, Nive Swasa, Nive Tiasa. యేసువా నీవే ప్రాణం నీవే కాలం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే యహమున నాకొసగిన ఈ ధర ఎంతో భాగ్యం. ఈ లోక ఆశలతో పరిగెట్టారు, స్వార్థం ప్రేమ ఈ లోకంలో కానరాదు. ఎక్కడ భాగ్యమణి అలచితి రముచితి అంతయు నాకు సంతమణి ఆశతో నేను పరుగెడితిలలు చెలిమికై ప్రతి హృదయము స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే మనసు కటి కలిగిన ఒక ప్రేమైన కానరే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా. హృదయము పులకిస్తుంది నీ ప్రేమ ప్రచించగానే. ఎస్, దృఢమాయ నా మదిలో ఇక అంతయు వ్యర్థమని మా జీవన గమనాన్ని నీ వైపు మలిచాము. ఎస్, హృదయము పులకించేను నీ ప్రేమ ప్రచించగనే దృఢమాయే నామదిలో ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నేనడచి నీ ప్రియమైన ప్రేమ గైలలో జీవించి నీ కౌగిలిలో వదుగుదునే ఆశ నీవే శ్వాస నీవే శ్వాస నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం
నేస్తమా కలచుదులే నాపై కురిసిన నీ మధుర ప్రేమను కలచుదులే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోని నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీ ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా అందరికీ వందనాలు. మరి సమయంలో ఇప్పటివరకు మీరు పాట విని దేవుణ్ణి ఆరాధించారని ఎంతో సంతోషిస్తున్నాం. మరొక పాట మనం విందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, దయగల మా తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధికి మరలా మేము వచ్చాము ఈరోజు. ప్రతిరోజు దేవునితో ఇలా మా గృహాలలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయం ఎంతో అమూల్యమైనది. మా ప్రియులు ఇప్పటికీ ఎంతోమంది వారి సమయాలు సందర్భాలు సమయం తీసుకుని నీ సన్నిధిలో ఈ కార్యక్రమాలు వీక్షించటం పాల్గొనటం మాతో సహకరించటం అది ఎంతో గొప్ప ఆనందంగా ఉంది. ఈరోజు మరొకసారి నువ్వు మాతో మాట్లాడమని మాకు కావలసిన నీ వాక్కులు అందించమని వేడుకుంటున్నాం. నీ రాకడలో అలాగే విశ్వాసంలో మేము ఎలా ఉండాలో, విశ్వాసం ఎలా సాగిపోవాలో మాకు నేర్పించమని, విశ్వాస సంబంధమైన వాక్యాలు మేము వింటూ ఉండగా ఈ దినాల్లో మరింత మాకు గొప్ప బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం.
ఈరోజు ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చండి. వారు కొన్ని ప్రతి అక్కర్లు మీరు ఎరిగినటువంటి వారు. ఇవి వన్ అవర్లో ఈ కార్యక్రమం పాటలతో కానీ లేకపోతే సందేశం ద్వారా వింటున్నప్పుడు వారికి ఎంతో దీవెన ఆశీర్వాదం స్వస్థత విడుదల ప్రతి అవసరత ఏ అవసరత నీతో చెప్తున్నారో అది దాన్ని జరిగించమని నీ సందులు వేడుకుంటూ యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పెద్దపాట్ల పుస్తకంలో 663వ పాట, క్రీస్తేశువ నా ప్రియ నాయకుడా నీ రాక ఏ క్షణమో అనే పాట మనం పాడుకుందాం. అందరం కలిసి నాతో కలిసి పాడండి, కలిసి పాడదాం ఈ పాట. క్రీస్తేశువ నా ప్రియ నాయకుడా నీ రాక ఏ క్షణము, క్రీస్తేశువా నా ప్రియ నాయకుడా నీ రాక ఏ క్షణము, నా కన్నీర్తుడు చుట్టకు నన్నాధరించుటకు, నా కన్నీర్తుడు చుటకు నన్నాధరించుటకు, నా యేసువా మేఘముల పైన వేవేగ ప్రారంభము, నా యేసువా మేఘముల పైన వేవేగ ప్రారంభము, మధ్యాకాశంలో పరలోక దూతలతో వచ్చే వేళ, మధ్యాకాశంలో పరలోక దూతలతో వచ్చే వేళ, నా కొరకు గాయపడినా ఆమోమును ముద్దడుటకు, నా కొరకు గాయపడినా ఆమోమును ముద్దడుటకు, నీటి కొరకై వేచిన గుడవాతులా వాంచించేదం, నీటి కొరకై వేచిన గుడవాతులా వాంచించేదం, క్రీస్తేశువా నా ప్రియ నాయకుడా నీ రాక ఏ క్షణము, ధౌల వస్త్రం ధరించిన పరిశుద్ధులా సంగమది, ఎస్ ధౌల వస్త్రం ధరించిన పరిశుద్ధుల సంగమది, నీ దరికి చేరి నేను హల్లెలూయా పాడుటకు, నీ దరికి చేరి నేను హల్లెలూయా పాడుటకు, బుద్ధి గల నిర్మల కన్యను పోలి సిద్ధపడితం, బుద్ధి గల నిర్మల కన్యను పోలి సిద్ధపడితం, క్రీస్తేశువా నా ప్రియ నాయకుడా నీ రాక ఏ క్షణము, ఎస్ లార్డ్. సూర్యచంద్ర తరలని దాటి పరదేశులో, సూర్యచంద్ర తరలని దాటి పరదేశులో, అస్ఫటిక నాది తీరనా జీవవృక్ష నీడలో, ఆస్ఫటిక నది తీరనా జీవవృక్ష నీడలో, నిత్యమైన
నివాసం చేరుటకు విచియుంటిన్ నిత్యమైన నివాసం చేరుటకు విచియుంటిన్ ఎస్ క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణము క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణము నా కన్నీర్తుడు చుటకు నన్నాదరించుటకు నా కన్నీర్తుడు చుటకు నన్నాదరించుటకు నా యేసువా మేఘముల పైన వేగ ప్రారంభము నా యేసువా వేగముల పైన వివేక ప్రారంభము వివేక ప్రారంభము వివేక ప్రారంభము వివేక ప్రారంభము వివేక ప్రారంభము ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు మరలా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన్ని స్తుతించటం, ఆయన గణపరచటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళదాం. మనందరం దేవుని వాక్యంలోకి వెళుతూ ఉండగా దేవుని మాటలు మరింతగా ధ్యానం చేసుకుందాం. అందరికీ వందనాలు. మన విశ్వాసాన్ని గురించి దినాల్లో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు మరొక గొప్ప సందేశమే ఎబ్రిలకు రాసిన పత్రిక 11:7 అదే వచనంలో మనం ధ్యానం చేస్తూ దానిలో అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడయ్యను. మనం గతంలో మనం చూసినప్పుడు విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి అని మనం చూశాం. ఈరోజు అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అంటే దేవుని సన్నిధిలో వారు ఆనాడు లోకము మీద నేరస్థాపన చేయడం, లోకము మీదకు వచ్చే పరిస్థితి. మనం ఇక్కడ రిబ్యూకింగ్ ద వరల్డ్, ప్రపంచాన్ని మనం మందలించటం అంటే గద్దించటం. ప్రపంచాన్ని గద్దించే ఆ శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అందుకే అంటాడు, యువర్ యాక్షన్స్ అండ్ వర్డ్స్ షుడ్ రిబ్యూక్ అవర్ గాడ్లీనెస్ సొసైటీ. మనము ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మన యొక్క క్రియలు, మన యొక్క చర్యలు, మన యొక్క క్రియలు, మన యొక్క మాటలు ఈ దైవభక్తి లేనటువంటి సమాజాన్ని, దైవభక్తి లేనటువంటి సమాజాన్ని మందలించేదిగా ఉండాలి అంటాడు. అంటే దేవుని యొక్క, దేవుడు ఎప్పుడూ చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. చెడు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు కీడు చేస్తుంటే దేవుడు అలా చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఈరోజు మీరు వినే సందేశం కొంచెం భయం గొలిపింది. ఎటువంటిదంటే ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అంటాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. గొప్పదేంటి? భయంకరమైంది. హృదయం వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దేవుడు అసలు ఇలా సృష్టించాడండి మన మానవుణ్ణి? దేవుడు ఇలా చేయలేదు కదా. దేవుడు చేసింది వేరు, మనిషి జీవిస్తుంది వేరు. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా ఆ చెడుతనం భూమి మీద మితిమీరిపోయింది.
తలంపులు ఊహంతా చెడ్డవైపోయాయి. ఎందుకు? ఆ మానవంలోనికి పాపము ప్రవేశించబట్టి. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, పాపం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఇది అన్నమాట. అందుకని దేవుడు దాన్ని చూసి ఈ పరిస్థితులన్నిటిలో చరిత్రలో అత్యంత దుష్ట మరియు అవినీతి సమాజానికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే, అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ చెడుతనము ఆ తలంపులు ఊహ చెడ్డదైపోయింది కాబట్టి యెహోవా చూచి దాన్ని ఏం చేయాలనుకున్నాడు, నాశనం చేయాలనుకుని ఈ నోవహుతో ఒక ఓడను నిర్మించడానికి నోవహును నియమించాడు దేవుడు. ఇది దేవుని విశ్వసించిన వారందరి జీవితానికి మోక్షానికి చిహ్నంగా ఉంది. చెడుతనము పాపము పెరిగిపోయినప్పుడు నోవహు చేత ఓడను నిర్మించి ఆ కుటుంబాన్ని సంరక్షించి దాని అంతటిని ఎలా నాశనం చేశాడో, ఈ రోజున మనం పాపము చేసినటువంటి మన పాపంలో పుట్టినటువంటి మనం ప్రభు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఈ రోజున మనకు ఎటువంటి మోక్షము మనకు దొరికిందో అది సూచనగా కనబడుతుంది. ఆ రోజు ఓడను సిద్ధం చేసి వాళ్ళని రక్షించాడు. ఈ రోజున యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన విశ్వసించటం ద్వారా మనము రక్షణ పొందుకోవటం ద్వారా మనము అవిశ్వాసులంగా లేకుండా విశ్వాసులంగా ఉంటూ రాబోబో యొక్క మరణం మరియు తీర్పు నుంచి మనం బయటపడ్డాం. ఇవన్నీ దాన్ని చూపిస్తాయి. దేవుని యొక్క ఉగ్రత మొదటిగా ఆ జలప్రలయం ద్వారా ఎలా వచ్చిందో, అలాగే చివరిలో కూడా ఉగ్రత ఉంది, చివరిలో కూడా తీర్పులు ఉన్నాయి. మనం చేసిన ప్రతిదానికి, నేను మీరు చేసిన ప్రతిదానికి చివరిలో తీర్పు ఉంది. దేవుని ఎదుట మనం నిలబడాలి. మనం చేసిన ప్రతిదీ మంచివైనా చెడ్డవైనా ఏం చేస్తున్నా దాని విషయమై అక్కడ ఖచ్చితంగా నిలబడాలని దేవుని లేఖనంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈరోజు దేవుని లేఖనంలో ఇంకా మనం గమనించినట్లయితే వీటన్నిటిలో కూడా ఫర్ దోస్ హూ డిస్బిలీవ్డ్, ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో విశ్వసించట్లేదో, ఇట్ రిప్రజెంటెడ్ ఇంపెండింగ్ డెత్ అండ్ జడ్జ్మెంట్. వాళ్ళ మీద మరణం ఉంది, వాళ్ళ మీద తీర్పు ఉంది. మరణం నుంచి తీర్పు నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఖచ్చితం. మనం అలా ఆనాడు జలప్రాణం నుంచి తప్పించబడాలంటే వాళ్ళు నోవహు ఓడను సిద్ధం చేసి ఆ కుటుంబం ఎలా రక్షింపబడిందో, ఆ ఏడుగురు ఎలా కాపాడబడ్డారో స్పష్టంగా మనకి కనబడుతుంది దీంట్లో. అందుకే మనం దేవుని లేఖనంలో 2 పేతురు రాసిన పత్రిక 2:5 మనం చూసినప్పుడు, మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 గురిని కాపాడాను అని ఉంటుంది. మనను కాపాడేది ఈరోజు వాళ్ళను, నోవహు వాళ్ళ 7 గురిని కాపాడినటువంటి జలప్రలయంలోంచి కాపాడినటువంటి దేవుడు. ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మనము ఆ మరణంలోంచి ఆ తీర్పులోంచి మనం కాపాడబడినాం. మనకి విడుదల దొరికింది. మనం ఈ రోజున దేవుని లేఖనం అంటే ఎవ్రీ బోర్డ్ హీ కట్ అండ్ నెయిల్ హీ డ్రోవెన్ వాజ్ లివింగ్ ఇలస్ట్రేషన్ ఆఫ్ అర్జెన్సీ ఆఫ్ ద మెసేజ్. ఈరోజున ఇది చాలా ఆవశ్యకమైనటువంటి సందేశం. ఇది జలప్రలయము నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, హృదయ తలంపులన్నీ ఊహంతి కేవలం చెడ్డదని దేవుడు చూచి అంత ఉగ్రతను తీసుకొచ్చిన విధంగా ఏదో ఒక రోజున మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన మీద కూడా అటువంటి ఉగ్రత వచ్చి పడుతుంది. అందుకే గాడ్ వార్నింగ్ వాజ్ స్టర్న్ అండ్ హిస్ మెసేజ్ హారిఫైయింగ్ బట్ హిస్ పేషెన్స్ అండ్ మెర్సీ ప్రివైల్డ్ ఫర్ 120 ఇయర్స్. దేవుని యొక్క హెచ్చరిక కఠినమైంది మరియు ఆయన సందేశం భయంకరమైనది. అతని సహనం, దేవుని యొక్క సహనం దయ 160 సంవత్సరాలుగా ఉంది. వాళ్ళను ఆ విధంగా దేవుడు ఓర్చుకున్నాడు. ఆ చెడుతనం ఊహలు అవన్నీ కేవలం చెడ్డవిగా అయిపోయే వరకు ఆయన ఓర్చుకునే ఉన్నాడు. ఆయన ఓర్చుకుని చివరికి పేతురు చెప్పినట్లుగా ఓడ నిర్మాణ సమయంలో దేవుని సహనం నోహ కాలంలో కూడా వేచి ఉన్నారు. వాళ్ళు కూడా వేచి ఉన్నారు ఆ టైంలో. ఆ సందర్భంలో మనం ఇక్కడ చూస్తే
ఈ లేఖన భాగంలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిదేలైన వారి మీద యద్దకు అనగా చెరల ఉన్న ఆత్మల యద్దకు ఆయన ఆత్మరూపిగాని వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు అని కనబడుతుంది. ఇక్కడ ఈ రోజు పేతురు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. పేతురు ప్రస్తావించినటువంటి ఈ ఉదంతాన్ని మనం ఒకంత ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా అసలు ఈ వచనాల్లో ఈ భాగంలో అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఈ మొదటి పేతురు అదే కదా, మొదటి పేతురు మనం ఇప్పుడు చదివినటువంటి భాగాన్ని మనం మరొకసారి మీరు చూడవలసి వస్తే మొదటి పేతురు 3:20 దాన్ని ప్రస్తావిస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విధం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు తన మరణానికి పరలోకం వెళ్ళడానికి మధ్య కాలంలో ఆయన మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళినటువంటి ఆ మధ్యకాలం లేదు ఆయన తిరిగి లేవటం, ఆయన మృత్యుంజయుడి 3వ దినాన తిరిగి లేచినప్పుడు మరి ఆయన మరణించిన తర్వాత 3 రోజులు సమాధిలో ఉన్నారు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత 40 రోజులు ఆయన కనపడ్డాడు. ఆయన లేవటానికి దానికి మధ్య కాలంలో దేవుని అక్కడ ఉన్నటువంటి ఎక్కడికో వెళ్ళి అంటే చెరలో ఉన్న కొన్ని ఆత్మలకు ఏదో ప్రకటించాడు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆత్మలంటే ఏమిటో, చెర అంటే ఏమిటో, సువార్తను ప్రకటించినటువంటి పేతురు కూడా ఇక్కడ ఏమీ వివరించలే. ఆ వాక్యాన్ని క్లియర్గా ఇక్కడ మనకి మొదటి పేతురు ఆ వాక్య భాగాన్ని చూపించేశాడు. అక్కడ 3:18 దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండిన పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిదేలైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగాను వెళ్ళి వారికి ప్రకటించునని ఈ ఈ వాక్యాన్ని ఇక్కడ చెప్పడం గల ఉద్దేశం అంత క్లియర్గా మనకు వివరించలేదు. ఇక్కడ అంటే క్రీస్తు ఆత్మ నోవహు కాలంలో అతనితో ఉండి అక్కడ సువార్తను ప్రకటించిందా అని కొందరు పండితుల అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయం 19వ వచనంలో మన మాటల్లో లెక్కలో మనం చూసినప్పుడు 19వ వచనంలో దీన్ని మనం గమనించినప్పుడు ఏమన్నా అంటే క్రీస్తు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు యేసు ప్రభు మరణించిన తర్వాత 3వ దినాన మృత్యుంజయుడి తిరిగి లేచే లోపుగా ఆయన శరీరం సమాధిలో ఉంది, కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అపొస్తలుల విశ్వాస ప్రమాణం బట్టి మనం చూస్తే చాలామంది నమ్మేది ఏమిటంటే ఆయన నరకంలోనికి వెళ్ళాడటానికి ఏమాత్రం నరకానికి వెళ్ళలేదు, శిక్షను అనుభవించడానికి నరకానికి వెళ్ళవలసిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన పాపరహితుడు, ఆయన ఎటువంటి శిక్ష ఆ ఒకవేళ శిక్ష అనుభవించవలసి వస్తే పాపములకు ప్రాయశ్చిత్తం చేయవలసి వస్తే అది ఆయన బాధలన్నీ సిలువ మీద ఆయన చేశాడు. యోహాను సువార్త 19:30 ఆయన స్పష్టంగా ఆయన అన్నీ చేసినట్లుగా మనకు కనబడుతుంది అక్కడ. అయితే చనిపోయిన వారుండే అదృశ్య లోకానికి ఎబ్రిల్కి రాసిన పత్రికలో సియోల్ అనే అక్కడికి వెళ్ళినట్లుంది కదా. మీరు ఎఫెసియలకు రాసిన పత్రిక 4:9 కీర్తన 16:10 చూస్తే చెరలో అని ఉంది అక్కడ. అంటే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన మనుషుల ఆత్మలు చెరలో ఉన్నాయని బైబిల్ చెప్పడం లేదు. ఇక్కడ కొందరు దేవదూతలు చెరలో ఉన్నారని మాత్రం ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ 2 పేతురు 2:4 మనం ఆత్మలంటే తిరుగుబాటు చేసి పతనమైనటువంటి దేవదూతలు వీళ్ళందరూ కూడా వాళ్ళు కావచ్చని కొంతమంది. ఏదేమైనప్పటికీ కూడా నోహో కాలంలో జలప్రలయంలో చనిపోయినటువంటి ఆత్మలని మరికొంతమంది ఇలా అనేక రీతిలుగా దీన్ని మనకి చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఎఫెసియలకు రాసినటువంటి పత్రికలో మనం చదివితే ఈ 4:7-10 ముఖ్యంగా 8వ వచనంలో మనం చూసినప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఎఫెసియలకు రాసినటువంటి పత్రిక లో కూడా మనం చూస్తే స్పష్టంగా మనకు కనబడుతుంది. అక్కడ చూడండి ఎఫెసీ 4:8 మీరు చూస్తే ఏమనుంది అక్కడ, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చెరను చెరగా తీసుకుని పోవటం అంటే ఇక్కడ మనం
పండిత యొక్క అభిప్రాయం ఏంటంటే చాలా మంది వివరించే దీని యొక్క ప్రయత్నం మనం చూసినట్లయితే చెరలోనున్న వారు చెరగొని పోవుటం లెడ్ క్యాప్టివిటీ క్యాప్టివ్ అన్నమాట అంటే ప్రభువుని యేసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళను ఏం చేశాడు అనే ప్రశ్నలకు అంగీకరించదగినటువంటి సమాధానం మనకి ఈ వాక్యంలో పేతురు ప్రస్తావించింది కానీ కీర్తనలో ప్రస్తావించింది కానీ ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రస్తావించినటువంటి వీటన్నిటినీ మనం చూస్తే ఈ సందర్భంలో యేసు చెరలో ఉన్న పాత నిబంధన పరిశుద్ధులకు ప్రభువైన యేసు విడుదలను అనుగ్రహించరని ఈ వచనం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ పాత నిబంధనలో చనిపోయినటువంటి వాళ్ళందరూ మనము యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి శుద్ధీకరించబడినటువంటి మనం పరలోకం వెళుతున్నాం. మరి యేసు రక్తంలో కడిగి శుద్ధీకరించబడినటువంటి వారు ఉన్నారు కదా, పాత నిబంధన భక్తులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎలా మరణం చూడకుండా కొనిపోయినటువంటి వాళ్ళ సంగతి కాదు మనం మాట్లాడే, మరణించినటువంటి వారి సంగతి. అంటే వాళ్ళు పాత నిబంధనలో మృతులొందిన వారు ఒక స్థలంలో భద్రం చేయబడ్డారు అన్నారు. అంటే ఎబ్రీలో దానికి ఏమని పేరు పెట్టారంటే సియోల్ అని పేరు పెట్టారు. ఈ మత్తయి సువార్త 12:40 లూకా సువార్త 16:22 కీర్తనలు 16:10 ఈ సియోలను పదమునకు పాతాళమని చూపిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం పాతాళంలో అని అంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ అపొస్తల కార్యం 2:27-30 ఏమనుంది, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయువు. అదిగో ఆ పాతాళములోనికి దేవుని క్రీస్తు ఆత్మ ఎందుకు వెళుతుంది, అక్కడ కుళ్ళి పట్టేటట్లుగా ఎందుకు వెళుతుంది, అలాగే ఆయన అంగీకరించినటువంటి వారు పాతాళంలోకి ఎలా వెళతారు, వాళ్ళ ఆత్మలు ఎలా కుళ్ళు పడతాయి అని ఇక్కడ చెప్పబడింది. ప్రభును విశ్వసించిన ఆత్మలు కూడా పాతాళములో ఉంచబడ్డాయి. కానీ లూకా సువార్త 16:19-31 మనం చూస్తే ఈ యేసు పరిశుద్ధుల ఆత్మలు భద్రపరచబడినటువంటి స్థలము గురించి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇది కొంచెం ఆ పరిశుద్ధుల ఆత్మలు భద్రపరచబడిన స్థలములకు వెళ్ళాడు అని చెప్పాలి. ఇక్కడ ఈ పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడ ఉన్నాయి మనం చూసినట్లయితే సహజంగా మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు, పాతాళములో 3 భాగాలు ఉన్నాయి. దైవజన మోహన్ చౌదరి గారు చాలా క్లియర్గా చెప్తారు, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు చాలా చోట్ల. ఇక్కడికి మూడు భాగాలు ఉన్నాయి పాతాళంలో. ఒకటి పై పాతాళం, ఇలా మనం 3 వేళ్ళలో పెట్టినా లేకపోతే ఇలా పెట్టినప్పటికీ కూడా పై భాగం, అలాగే మధ్య భాగం, అలాగే క్రింద భాగం. దీనిలో పై భాగము ఈ పై భాగం చూసారు, పై భాగం ఇక్కడ ఇది పాతాళం పై భాగం అన్నమాట. ఈ రెండవది అధ పాతాళం, ఈ మధ్య భాగంలోకి వచ్చింది. తర్వాతది అగాధం. ఇలా 3 భాగాలు దీనిలో కనబడుతున్నాయి. ఈ 3 భాగాల్లో మీకు క్లియర్గా అర్థం కావాలంటే మనం ఇప్పుడు ఇందాక మనం అపొస్తల కార్యములు 16:19-31 మీరు వెళ్ళి మీరు చదివితే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అపొస్తల లూకా సువార్త 16:19 మనం చూస్తే అక్కడ ధనవంతుడు లాజరు మనకు కనబడతారు. వీళ్ళిద్దరూ 16:16 మీరు చూసినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే లూకా సువార్త 8 అండి, అది లూకా సువార్త మనం ఇక్కడ చూస్తే 16:19 నేను 19:19 చూస్తున్నాను. 16:19 ధనవంతుడు అక్కడ ఉండెను, అతడు ఓదారంగు బట్టలున్న సన్నపునారు వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదత్తుల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనుకోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను, అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకునిన లాజరును చూచి, తండ్రివైన అబ్రహమా, నా ఎందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము అని ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వాక్య భాగాలు మీరు చూస్తే ఈ వీటిలో ప్రాముఖ్యంగా లాజరము పాతాళం పై భాగంలో ఉన్నాడు,
ధనవంతుడు అధపతాళంలో ఉన్నాడు. ఈ రెండిటికి మధ్యలో అగాధం ఉంది. అందుకే అంటాడు కదా, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇలా వ్యాతన పడుతున్నానని అతను అన్నప్పుడు ఆ వచనంలో 16లోను ఈ వచనంలో మనం చదివినప్పుడే అదే మనకు కనబడుతుంది. ఇక్కడ నేను చాలా యాతన పడుతున్నాను, నా పరిస్థితి ఇలా ఉందని చెప్పగానే 25వ వచనంలో అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లు సుఖమని అనుభవించితివి, అలాగనే లాజరు కష్టమును అనుభవించి జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు అక్కడ వారు మా యద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాడు. అప్పుడు తండ్రి, ఎలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా సాక్ష్యమించుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవల్లని నేను వేడుకొంచు. నేను ఎట్లాగో నాశనమైపోయాను, నేను ఎట్లాగో నరకంలోకి వెళ్ళిపోతున్నాను, నేను ఎట్లాగో ఇక్కడ యాతన పడుతున్నాను, కనీసం నాకు 5 సహోదరులు ఉన్నారు, నా తండ్రి ఇంటికి పంపి వారికైనా రక్షణ కలగ చేయమని అక్కడ అగ్నిలో నుంచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ పరిస్థితి మీరు చూసినట్లయితే అతడు తండ్రి అయిన అబ్రహామ అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యద్దకు వెళ్ళిన వేళ వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల నుండి ఒకడు లేచునని వారు నమ్మరని అతనితో చెప్పున్నా నేను. ఇక్కడ ఈ వాక్య భాగాలను మనం గమనించినప్పుడు పాతాళములో 3 భాగాలు ఉన్నాయి. పై పాతాళము, అధ పాతాళము, అగాధము. అలాగే ఆకాశములు 3 ఉన్నాయి. మేఘమండలము, నక్షత్ర మండలము, పరదేశు. పరదేశం ఉంది అక్కడ చూస్తే. ఇందాక మనం విన్నాం కదా ఇది. వీళ్ళు ఈ అధపాతాళములో ధనవంతుడు ఉండి వేదన చెందుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ఆకాశంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ వేదన ఉండదు, అక్కడ ఏం కలుగుతుంది, పరదేశం ఉంటుంది. అందుకే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగల్లో, అది కూడా మనం ఎక్కడ చూస్తాం, ఈ వచనాల్లో కదా మనం చూస్తాం, ఏది 23:43 లూకాసు వార్తలో కనబడుతుంది కదా. పరదేశు అంటాడు ఇక్కడ, అంటే ఆ పరిశుద్ధుల ఆత్మలు భద్రపరచబడినటువంటి స్థలమునకు మధ్య పెద్ద అగాధం ఉన్నది. లాజరుకి తర్వాత ఈ ధనవంతుడికి మధ్యలో అగాధం ఏర్పడినటువంటి పరిస్థితి మనకు తెలిసింది పాతాళం ఆ 3 భాగాల్లో. అయితే ఇక్కడ ఆకాశములు 3 ఉన్నాయి. ఏవేమిటి? మేఘమండలము, నక్షత్ర మండలము, పరదేశు. మేఘమండలము, నక్షత్రం, మేఘమండలం పైన దేవుడు ఉన్నాడు. నక్షత్ర మండలము ఇప్పుడు మనకుండే ఇవన్నీ, తర్వాత పరదేశు 3వ ఆకాశం. ఈ పరదేశులో ఇక్కడికి వచ్చేటప్పుడు 23:43 మీరు చదివినప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అక్కడ దొంగతో చెప్పాడు. ఆ దొంగ, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే పరదేశు, నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు పైపాతాళం ఖాళీగా ఉంది. యేసు పునరుత్థానం తర్వాత దీనిలో వారిని తీసుకుని ఈ మొదటి పేతురు 3:19-20 ఆత్మరూపిగా యేసు చెరలోనున్న వారికి సువార్తను ప్రకటించాడు అనేది స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే పాత నిబంధన, ఇక్కడ పాత నిబంధనలోనున్న పరిశుద్ధుల ఆత్మలు దేవుని యొక్క ఆశీర్వాదము కలిగి ఉన్నప్పటికీ తమంతట తాము ప్రభు సన్నిధికి ప్రవేశించలేవు. కారణం, మానవాళి కొరకు క్రీస్తు యొక్క రక్షణ కార్యము ఇంకా జరగవలసి ఉన్నది వాళ్ళ జీవితంలో. అందువల్లనే పాత నిబంధన పరిశుద్ధుల ఆత్మలు క్రీస్తు వచ్చి విమోచన అనుగ్రహించే వరకు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు చెరలో ఉన్నారు. అందువల్లనే ప్రభు యేసు తన సిలువ మరణం తర్వాత చెరలోనున్న వారికి చెరగొనిపోయి పరదేశులో అనగా దేవుని సన్నిధిలో వారిని ఉంచాడు. ఇప్పుడు పాతాళములో ఉన్న ఆత్మలు అపరిశుద్ధుల ఆత్మలవి. ఇప్పుడు నూతన నిబంధనలో ఈ ప్రదేశంలో గ్రీకు భాషలో వాడబడిన పదం ఏంటంటే హేడేస్ అనే పదాన్ని వాడారు. సియోలు, హేడేస్ అనే పదాలు వాడారు. ఈ పదము భయంకరమైనటువంటి నరకయాతనను సూచించే ప్రదేశంగా మనకిక్కడ కనబడుతుంది. అందుకని ఈ లేఖనాలను మనం చదువుతుంటే ఏమనిపించిందంటే దీంట్లో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహోదములో ఓడ సిద్ధపరచుచుండగా ఓడను సిద్ధం చేసేటప్పుడు దేవుని సువార్త ఎలా వచ్చిందో మీరు ఇంకా తెలుసుకోమని చెప్పిన వాళ్ళు వినకుండా ఎంత పెడచెవిని పెట్టారో, అలాగే
పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులు మరణించినటువంటి వారికిని విమోచించి ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచే లోపుగా ఆయన వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా సువార్తను ప్రకటించి వాళ్ళని విమోచించాడో ఈ రోజున మనం కూడా ఈ సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. లేకపోయినట్లయితే మన వారిని మనం నరకంలోకి నెట్టిని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ నరకానికి వెళ్లకుండా వాళ్ళని తప్పించవలసినటువంటి బాధ్యత మీ మీద నా మీద ఉందని ఈరోజు ఈ లేఖనాలను బట్టి మనం చాలా స్పష్టంగా దీంట్లో మనకి మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడో మళ్ళీ అదే విధంగా పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువు ఈ మధ్యలో ఆయన ద డిసెండెంట్స్ ఫస్ట్ ఆయన ఈ లోకంలోకి రావటం ద లోయర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఆ అధ పాతాళం ఆ పాతాళం ప్రదేశంలోకి ప్లేస్ ఆఫ్ టోర్నమెంట్ అక్కడ పై పాతాళంలో లాజర్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో లేదా పరదేశిలో దొంగ పరదేశిలో ఉన్నట్లుగా అలాగే మన పాత నిబంధన భక్తులందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నుంచి వారిని విడిపించి వాళ్ళని ఎక్కడికంటే పరదేశంలోనికి తనతో పాటు తన యొక్క పరదేశంలో నుంచి ఆయన సువార్తను చెరలోనున్న వారిని విడిపించి తర్వాత వాళ్ళందరినీ ఎక్కడ తీసుకుని వెళ్తాడు పరలోకంలోకి తీసుకుని వెళ్తాడు. పరలోకంలో మనం నిత్యం అక్కడ దేవునితో ఉంటాం. అయితే ఇక్కడ ఈ గమనించవలసిన నోవహు దినోత్సవం గురించి చాలా విచారంగా మనం చెప్పవలసి వస్తే మరొక మాటలో ద అకౌంట్ ఆఫ్ నోవహ్ డేస్ ఇస్ పర్హాప్స్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఈజ్ దట్ మ్యాన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ హ్యాస్ నాట్ చేంజ్ ఇట్ సిన్స్ దెన్ అంటాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనిషి యొక్క తీరు వైఖరి మారలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పరిస్థితి జరుగుతుంది. ఆనా నోవహ దినములో బలత్కారంతో నిండిపోయింది. వివాహాలు కార్యక్రమాలు రోజు నిరంతరము మనుషులు బిజీగా ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున మనం కూడా అంతే. మనం కూడా రోజు బిజీగా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. లోకంలో ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కోవిడ్-19 వల్ల కొంచెం స్లో అయినాయి కానీ ఇవన్నీ నిరంతరము జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకని మనుషు కుమారుడు మళ్ళీ యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనలను తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఇది ఇలాగే ఉంటుందంట. ఎలా ఉంటుంది? నోవహు దినముల్లో ఎలా ఉందో ఆ కాలంలో దేవుని ఉగ్రత నోవహు ఓడను సిద్ధం చేసి వాళ్ళు రక్షించిన అనేక మందికి పెడచెవును పెట్టి వినకుండా హేళన చేసి తిరస్కరించారు. అలా తిరస్కరించబడుతూ లెక్క చేయకుండా ఈ దేవుణ్ణి ఈ సువార్తను మనం నమ్మినటువంటి సత్యాన్ని నమ్మకుండా ఉన్నటువంటి వారు పరిస్థితి ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లాగా ఉంటుందని చెప్పాడు. అందుకే ఇక్కడ అన్నాడు మత్తయి సువార్త 24:37 నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండెను. జలప్రలయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు పెండ్లుకిచ్చుచుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి అని ఉంది. అలాగనే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది. ఈ రోజున రాకడ గురించి తెలిసిన మనకు తెలుసు దేవుని రాకడ రాబోతుంది. మనం సిద్ధంగా ఉన్నాం, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలని దేవుల్లో ముందుకు సాగుతున్నాం. కానీ చాలామంది దీన్ని గుర్తించిన వారు ఎంతోమంది ఉన్నారు. నోవహ దినముల్లో ఎలా గుర్తించలేదో ఈనాడు కూడా గుర్తించకుండా అలా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే నోవహు మాదిరిగానే మనం పనుల ద్వారా మన జీవితం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి చెడు ఈ లోకంలో ఉన్నటువంటి నీతి నేను గ్రహించకుండా ధర్మాన్ని గుర్తించకుండా ప్రజలు ఉన్నటువంటి ప్రజలకు మనం సువార్తను ప్రకటిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ప్రజలు వినడానికి ఇష్టపడకపోయినా అలా చేయడానికి నమ్మకం వాళ్ళకు లేకపోయినా మనం మాత్రం సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. నిరంతరం ప్రకటించుకుంటూ వెళ్ళవలసిందే. 160 సంవత్సరాలు ఆయన శ్రద్ధ వహించి ఓర్పు వహించాడు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు మనం ఈ రోజున 8 మంది మాత్రమే ఓడలో ప్రవేశించారు. అంత వేచి ఉన్నప్పటికీ కూడా కానీ ఇప్పుడు దేవుడు ఎంత వేచి ఉన్నాడని ఎంతకాలం వేచి ఉన్నాడు. దేవుని యొక్క తీర్పులు అపహాస్యం చేసే మరియు సాక్ష్యాన్ని ఎగతాళి చేసే వ్యక్తులు కొన్నిసార్లు మనకు కనబడుతూ ఉంటారు. మనం అటువంటి వారిని చూసి నిరుత్సాహపడకుండా
ఈ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు కొరకు నడిపించవలసినటువంటి వారమైనాం. హల్లెలూయ. తర్వాత రెండో పేతురు మూడవ అధ్యాయంలో మనం చూస్తే ప్రస్తుత ప్రవర్తనపై భవిష్యత్తు తీర్పు యొక్క ప్రభావం ఎలా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం చూస్తే ఈ మొదటి పేతురు మూడవ అధ్యాయం మొదటి పేతురు రెండో పేతురు మూడవ అధ్యాయం అంతటిని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా దీంట్లో చెప్తాడు. మూడవ అధ్యాయం అంత 18 వచనాలు ఉన్నాయి. అవన్నీ మనం చూసి మనం ముగించుకోవచ్చు ఈ వాక్యాన్ని గమనించినట్లయితే. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్య భాగాలను మనం గమనించినప్పుడు ప్రాముఖ్యంగా వీటిలో ప్రస్తుత ప్రవర్తన ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా మనం గమనించాలి, ఏ విధంగా దీన్ని ఈ రెండవ పేద మతభ్రష్టులు ప్రవర్తనలో మార్పు లేనటువంటి వారు ఎలా ఉంటారు, వాళ్ళు తిరస్కరించిన సత్యాన్ని తిరస్కరించడం, వీటిని గురించి మాట్లాడుతూ మూడవ అధ్యాయం 1-4 వరకు చదువుతున్నాను. చూడండి ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలు ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయా రాకడను గూర్చి వాగ్దానము మేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. మొదట మీరు తెలుసుకుని వాళ్ళను ఎలా అనగా అది మొదట మీరు దీని గురించి తెలుసుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ఈ మూడు వచనాలు దేవుని యొక్క వాక్యం నిజం, గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రస్ట్ ట్రూ అన్నమాట. దేవుని వాక్యం నిజమైంది. ఈ వాక్యాన్ని మనం స్వచ్ఛమైన మరియు హృదయపూర్వకంగా మనస్సును మనం కలిగి ఉండాలి. ఎటువంటి చెడు ఎటువంటి దుర్మార్గత మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా పేతురు ఏమంటున్నాడంటే ఈ లేఖనము ప్రధానంగా పాఠకులకు మేల్కొల్పడానికి ఉత్తేజపరచడానికి దీన్ని రాశాడు. మిమ్మల్ని మేల్కొల్పడానికి బయట చుట్టూ రకరకాలుగా మనుషులు స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారు రాకడను గురించి ఏది రాకడ ఇంకా రావట్లేదు ఏమైంది చనిపోయిన వాళ్ళు ఏమయ్యారు ఇట్లా రకరకాలుగా ప్రశ్నించేవారు ఉంటారు. ప్రభు దినం గురించి బైబిల్ ప్రబోధిస్తున్న అపోస్తలులు వాళ్ళు కనుగొనబడలేదని హనోకు కాలం నాటికి తీర్పు వస్తుందని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. వీటన్నిటిని యోధా పత్రికలో కూడా మనం చూసినప్పుడు మన ప్రభు తీర్పును గురించి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ తీర్పు వస్తుంది, ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు అని ఆయన బోధించాడు కూడా. ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 24-25 వచనంలో ఆయన ఒలీవ కొండపై ఆయన బోధించినటువంటి సందర్భం కూడా అక్కడ చాలా స్పష్టంగా మనకి కనబడతాయి. ఈ రోజుల్లో వీటిని మనం గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ విశ్వాసులు ఎదుగుదల, పాత వడంబడిక క్రొత్త వడంబడిక రెండు గ్రంథాల ప్రాముఖ్యతను పేతురు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ఇంకేమంటాడంటే పరిహాసకులు, ఇక్కడ బలమైన ఆధారాలు గల క్రైస్తవ నమ్మకాల గురించి చాలామంది ఇంత గొప్ప నమ్మకం ఉన్నటువంటి మనం ఇంత జ్ఞానంతో ఉన్నటువంటి మనం అజ్ఞానులుగా ఇది అజ్ఞానం అని ఇది జ్ఞానము లేనిదని ఎగతాళి చేస్తారు, సాక్ష్యాధారాలు రుజువు చేస్తారు, వాళ్ళు రకరకాలుగా మభ్య పెడతారు. అందుకని వాటి విషయమై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని ఇక్కడ చెప్తున్నాడు. ఆ మొదటి 4 వచనంలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత 5-7 వచనాలు మీరు చదివితే ఏల అని ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి అంటున్నాడు ఇక్కడ. అంటే గాడ్స్ వర్డ్ వర్క్ ఈజ్ కన్సిస్టెంట్, దేవుని పని స్థిరంగా ఉంది ఇక్కడ అని చెప్తున్నాడు. అంటే దేవుని పని స్థిరంగా ఉంది, మతభ్రష్టులు అపహాస్యం చేసేవారు తెలివి తక్కువ వారు అటువంటి వారిని పేతురు ఎలా ఇక్కడ ఖండిస్తున్నాడు చూడండి. దేవుడు తన స్థిరమైన సృష్టి యొక్క ఆపరేషన్ను అంతరాయం కలిగించడు. దేవుడు ఎప్పుడు తను ఏదైతే చేశాడో దాన్ని కొనసాగిస్తాడు. ఏదైనా తోటంతా తీసేసి లేకపోతే జలప్రలయం వచ్చిన తర్వాత అదంతా పోయింది ఇంకేమీ లేదంటలేదు కదా, భూమి ఉంది ఆకాశం ఉంది అన్నీ ఉన్నాయి,
మళ్ళీ దేవుడు ఏం చేశాడు, నోవహు అతని కుటుంబం ద్వారా మళ్ళీ సంతానాన్ని కలుగజేశాడు. దేవుడు మళ్ళీ ఆశీర్వదించాడు, దీవించాడు. దేవుని వాక్యం ప్రకారం వాళ్ళు నడిచారు. ఇక్కడ ఈ అభిప్రాయాలు మనం గమనించినట్లయితే ఈ క్రీస్తును గురించినటువంటి సంగతులు కానీ ఈ అభిప్రాయాలు కానీ చరిత్రలో జరిగినటువంటి సంభవాలను వీళ్ళు లెక్క చేయట్లేదు. సృష్టిలో దేవుని పని ఎంత ప్రాముఖ్యమైనది ఇక్కడ మనకి కనబడుతుంది. ఆ మాట ఇక్కడే చెప్తున్నాడు. 2 పేతురు 3:5 ఆ మాటనే చెప్పాడు. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండుననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరిచిపోతారు అన్నాడు. అంటే నోహ రోజులు ఎలా మర్చిపోతారో మర్చిపోయారో ఇప్పుడు కూడా అలా మర్చిపోతున్నారు. నోహ లాంటి వారిని ఓడను సిద్ధం చేసి జలప్రలయం రాబోతుందని చెప్పిన వాళ్ళు ఎలా లెక్క చేయలేదు. ఇప్పుడు కూడా ఆకాశంలో గుర్తులు వస్తాయి, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, దేవుడు అక్కడ రాబోతుందంటే దాన్ని గుర్తించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఈ వచనాలు మనం చదువుతుంటే 8:9-10 మనం చదివితే అక్కడ ఏమని ఉంది చూడండి, 8:9-10, గాడ్స్ విల్ ఈజ్ మెర్సిఫుల్, దేవుని యొక్క ఇష్టము దేవుని యొక్క చిత్తము ఇప్పుడు దయగలది. ఇక్కడ ఏమంటున్నాడంటే మరోసారి పేతురు అపహాస్యం చేసేవారిని అజ్ఞానాన్ని బయటపెడుతున్నాడు. ఇక్కడ ఈ రోజున క్రైస్తవ్యాన్ని కానీ క్రీస్తు భక్తి చేసేవారిని కానీ అపహాస్యం చేసేవారు, ఇది అజ్ఞానమని చెప్పేవారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. ముందు గతంలో దేవుడు ఏం చేశాడో వాళ్ళకి తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో కూడా వారికి తెలియదు. అందుకని దేవుడు ఇప్పుడు వరకు చూడండి ఎంత 1000 సంవత్సరాలకి ప్రభువునకు ఒకరోజు 1000 సంవత్సరాలతో పోలుస్తున్నాం. 1000 సంవత్సరాలు ఒక రోజుతో ఉంటుంది. ఆయన వాగ్దానాలు నెరవేర్చడంలో ఆలస్యం ఎన్నడూ చేయడు చేసేవాడు కాదు. 8:9-10 చూస్తే ప్రియులారా ఈ సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరములు 1 దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, దాన్ని ఎవడను నశింపవలని చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. తర్వాత వచనం ఏంటంటే 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అన్నాడు. దేవుడు అక్కడ ఎలా ఉంటుంది, జలప్రలయం వచ్చినట్లే వస్తుంది. ఆయన వచ్చినప్పుడు నోవహు ఓడను సిద్ధం చేయమన్నప్పుడు తెలియపరిచాడు. ముందు ఓడను సిద్ధం చేసి వాళ్ళని సిద్ధం చేస్తున్నారు, మీరు మారు మనసు పొందండి తిరిగి రండి అని చెప్పినారు. రాలే. ఈ రోజున ఆయన రాకడ దొంగ వచ్చినట్లు వస్తుంది. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మనం అందరం సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం భయపడవలసిన పని లేదు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే దేవుని లేఖనంలో గాడ్స్ విల్ ఈజ్ మెర్సిఫుల్, దేవుని యొక్క చిత్తము ఎప్పుడు దయగలది, ఆయన మనకు తెలియపరుస్తాడు. ఆ తర్వాత వచనం 11వ వచనం మీరు చదివితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. తర్వాత 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటెందు నీతి నివసించును. వావ్, చాలా మన విశ్వాసం ఎలా ఉందో చెప్తున్నాడు. తర్వాత అంటాడు 14వ వచనంలో, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. బీ డెలిజెంట్ టు లీవ్ గాడ్లీ లైవ్స్. మనం ఇప్పటి వరకు విన్నటువంటి సందేశంలో జలప్రళయము వచ్చినట్లు వస్తుంది, దేవుని రాకడ దొంగ వచ్చినట్లు వస్తుంది, దేవుని రాకడ వచ్చిన లోపు మనం ఎలా ఉండమని చెప్తున్నాడు, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఉండండి, భయపడొద్దు. సునామీ వచ్చినాయని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయని, COVID-19 వచ్చిందని, లోకంలోకి ఇంకేదో వచ్చేస్తుందంట జరుగుతుందంట ఇటువంటి సంగతులు వింటున్నప్పుడు మీరు భయపడొద్దు.
మీరు కనిపెట్టేవారే కదా మరణతం చెప్తున్నాంగా దేవుని రాకడ వస్తుందని రాబోతున్నాడని రంగ సంఘం సిద్ధపడుతుందని వదూ సంఘమని వదూ సంఘంలో మనందరం ఉన్నామని దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతో ఆయన వచ్చినప్పుడు మొదట ప్రభువును మృతునిందును వారు లేస్తారు ఆ తర్వాత సజీవులమ నిలుచుండి మనందరం ఆయనతో కూడా పరలోకం వెళ్తామని మనకు తెలుసు కదా అది తెలిసి మీరు ఎలా ఉండాలి ఇప్పుడు శాంతము గలవారే ఎలా ఉండమంటున్నాడండి Be diligent to live godly lives. దైవిక జీవితాలను గడపడానికి శ్రద్ధ వహించండి. భయపడొద్దు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులను ఎంత పవర్ఫుల్ వర్డ్ చూడండి నిష్కళంకులను నిందారహితులను కనబడునట్లు జాగర్తపడండి. ఎవరి ఎదుట దేవుని ఎదుట నిష్కళంకులు నిందారహితులుగా ఉండండి అని చెప్తున్నాడు. అబ్బా ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి ఎంత ఆదరణ ఎంత ధైర్యము. అందుకని మనం భయపడవలసిన పని లేదు. మనము దేవునితో నిత్యం అక్కడ ఉంటామనేది ఆ తర్వాత 15:16లో చెప్తున్నాడు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తన అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పేతురు ఎవరి గురించి చెప్తున్నాడండి? పౌలుని గురించి చెప్తున్నాడు. పౌలు మీకు రాశారు ఎన్నో సంగతులు తెలియజేశారని. ఈరోజు ఎంతోమంది ఈ రాకడ గురించి చెప్తున్నా అంటే బీ డెలిజెంట్ టు విన్ ద లాస్ట్. నశించిపోయినటువంటి వారిని దారి తప్పినటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించండి. బీ డెలిజెంట్ టు విన్ ద లాస్ట్. వాళ్లను ప్రభు కొరకు నడిపించమని చెప్తున్నాడు ఇక్కడ. అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఈరోజున మనందరం ఎవరైతే ఓడిపోయారో ఎవరైతే పాపంలో ఉన్నారో ఎవరైతే దురభ్యాసాల్లో ఉన్నారో ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించట్లేదో వాళ్ళందరినీ ప్రభు కొరకు నడిపించాలి. వాళ్ళని గెలవాలి. వాళ్ళని విజయపదంలోకి మనం విజయం సాధించినట్లుగా వారు కూడా సాధించాలి. ప్రపంచానికి రాబోతున్నటువంటి పేతురు ఇక్కడ వివరించేది ప్రతిదీ ఎలా ఉంటుందంటే దేవుని యొక్క రాకడలో ఆయన తీర్పులు లేకపోతే 1000 ఏళ్ళ పరిపాలనకు ముందు తీర్పు తర్వాత తీర్పు ఇవన్నీ వీటన్నిటిని మనం ప్రస్తావిస్తూ ఆ రోజు రాకముందే వీళ్ళను మనం ప్రభు కొరకు నడిపించాలని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత 17:18 వచనాలు మనం చదివితే 16 చదవలేదు కదా ఇందాక నేను. వీటిని గూర్చి తన పత్రికలోని బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారులను తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అన్నాడు. అంటే వక్రముగా తిప్పేస్తారు. పౌలు చెప్పాడు, నేను చెప్తున్నాను దీన్ని, ఈ రాకడ ఈ సందేశాలు వక్రముగా వక్రీకరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండమని చెప్పి. ఏది? బీ డెలిజెంట్ టు విన్ ద లాస్ట్. మన వల్ల నశించిపోయిన వారిని ప్రభు కొరకు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆ తర్వాత 17:18 వచనంలో, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అని ముగించాడు ఇక్కడ. అంటే బీ డెలిజెంట్ టు గ్రో స్పిరిచువల్లీ. దేవుని రాకడ వరకు మీరు ఎలా ఉంటారు? మళ్ళీ చెప్తున్నాను, దీన్ని రివర్స్లో చెప్పుకొస్తాను. ఈ వచనాలన్నింటిలో క్విక్గా మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి శ్రద్ధను వహించండి. ఆత్మీయంగా ఎదగండి ప్రతిరోజు. ఇక ప్రియమైన ప్రకటనలో ఈ మాటలు అన్నీ వ్రాస్తున్నాడు పేతురు తన యొక్క 2వ లేఖనం లేకపోతే 1వ లేఖలోను ఈ విషయాలని. ప్రియమైన బుద్ధిగా ఉండండి, ప్రియమైన వారుగా ఉండండి, అజ్ఞానులుగా ఉండకండి, శ్రద్ధగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎన్ని వచనాలండి? ఎనికి వచనాలు చూడండి ఎలా 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 చెప్పుకొస్తున్నాడు. 3:1-2లో మనం ఇందాక చదివినటువంటి దాంట్లో మొదట ఏమన్నాడు అక్కడ వాటి విషయమే. మీరు 1:2లో మనం చూసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రేమైన బుద్ధిగా ఉండండి, ప్రేమైన వారుగా ఉండండి. ఈ వచనాలన్నింటిలో మనం అదే మనకు కనబడుతుంది. ఏమని చెప్తున్నాడు? ఈ ప్రకటనలని ప్రియమైన 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 సహోదరులారా, ఈ విషయంలో బుద్ధిగా ఉండండి, అజ్ఞానులుగా ఉండకండి, శ్రద్ధగా ఉండండి,
ప్రియమైన వారిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి ఒక హెచ్చరిక చెప్తూ ఉన్నాడు మనకి. ఈ దినాల్లో మనం చేయవలసిందలో ఒకటే, ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ఎదుగుదాం విశ్వాసంలో. బి డెలిజెంట్ టు విన్ ద లాస్ట్, నశించిపోతున్నటువంటి వారిని ప్రభు కొరకు నడిపిద్దాం. బి డెలిజెంట్ టు లివ్ గాడ్లీ లైఫ్, దైవికమైనటువంటి జీవితాన్ని నిరంతరము దేవుడు మనకు ఏదైతే ఆజ్ఞాపించాడో, ప్రభు ఎలా నడిచాడో అలా మనం నడుస్తూ ముందుకు సాగిపోదాం. గాడ్స్ విల్ ఈజ్ మెర్సిఫుల్, దేవునికి చిత్తం ఎప్పుడు దయతో, అది ఎంతో కుదిరింది, ఎంతో నెమ్మదితో ఉన్నటువంటిది. ఆయన చిత్తాన్ని ఆయన దయను కలదు కాబట్టి దాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగిపోదాం. గాడ్స్ వర్క్ ఈజ్ కన్సిస్టెంట్, దేవుని యొక్క పని ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఆయన పనిని నీవు నేను ఆపేసిన ఆయన పని ఆగదు, ఆయన పని నిరంతరము సాగిపోతుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఈ వచనం ఈ మూడవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో సత్యమైనదని చెప్పి ముగించాడు. ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. మరొకసారి విశ్వాసంలో మేము ఎలా ఉండాలో, నోహ దినములలో వచ్చినట్లుగా మీరు ఆక్ర వస్తుందని, ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారో ఈనాడు కూడా ప్రజలు అలాగే ఉంటున్నారని ఉంటున్నప్పుడు భయమిస్తుంది. అయినా మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఎంతోమంది నేను అంగీకరిస్తూ ఉన్నారు, నేను తెలుసుకుంటున్నారు, కానీ ఎంతోమంది తిరస్కరిస్తున్నారు, అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. నీ వాక్కు నిజమైనది, నీ చిత్తంలో దయ్యం, నీ ఇష్టంలో దయ్యం. అలాగే నశించిపోతున్న ఆత్మలను మేము రక్షించడానికి నీ పని ఎప్పుడు స్థిరంగా ఉండేది కాబట్టి నీ పని చేస్తూ, అలాగే మేము ఆధ్యాత్మికంగా గాడ్లీ దైవికమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ నిరంతరము స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ నీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడని నోవాహుని గురించి మేము విన్నాం. అవునాయన, మేము కూడా విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసులంగా ఉండేటట్లు మమ్మల్ని నడిపించండి. నరులో చెడుతన భూమి మీద గొప్పది, హృదయం యొక్క తలంపులు ఊహంత చెడ్డదే. ఈరోజు కూడా అలాగే ఉన్నారు మనుషులు నాయన, వారి యొక్క చెడుతనము నుంచి వాళ్ళు బయటికి రావటానికి, మంచి మార్గంలోకి రావటానికి వారి హృదయ తలంపులు ఊహ, ఆ చెడిపోయినటువంటి ఆ తలంపులు హృదయంలో ఉంచి వాళ్ళు తిరిగి రావటానికి మేమేం చేయాలో, మేము ఎటువంటి సేవ చేయాలో, ఎటువంటి మాటలు మేము ఇంకా ప్రకటించాలో మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్ముడ వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు విశ్వాసములు మేము సాగిపోతూ నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేక మందిని విశ్వాసములు బలపరుస్తూ వాళ్ళని మరింత ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో నడిపించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోనండి. అదే సందర్భంలో నీ సన్నిధికి రాలేనటువంటి వారు, తప్పుపోయినటువంటి వారు, దూరంగా ఉన్నటువంటి వారిని నీ కొరకు ఎలా నడిపించాలో మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ, ఈరోజు ఎవరైతే అవసరతలో ఉన్నారో అవసరతలన్నీ తీర్చమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, అపవాది క్రియలంత నాశనం, ప్రభు యేసునామనకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బాగా దీవించును గాక. విన్న వాక్కులు మీకు ఏమైనా ఎక్కడైనా డౌట్స్ వస్తే మీరు తర్వాత మళ్ళీ అడగండి, తెలిసినటువంటి వారిని తెలియజేస్తారు. ఈ వాక్కులు, ఇవన్నీ లేఖనాలు దేవుడు ఆది కాలం నుంచి ఇప్పటి వరకు మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు. సృష్టి దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి, నోహ కాలం దగ్గర నుంచి ఇప్పుడు వరకు దేవుని రాకడ, దేవుడు పుట్టుక, మళ్ళీ దేవుడు రాబోతున్నాడు, ఆయన వచ్చేలోపు మనం ఏమవుతాం, ఇవన్నీ మనతో మాట్లాడుతున్న సంగతులు ఎన్నో విలువైనవి. విశ్వాసంతో మనం ఎదురు చూద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. సహకారమైన యెహోవ వలనే కదా, యేసయ్య వలనే కదా, యెహోవ